ఇగో ఈమె పేరు సిగ్విశారద. సిగ్విశారద గదేం పేరు అని అనుకుంటున్నారా? గా కరోనా టైంలో ఈమె కొడుకు ఈమెకు సిగ్వీల ఫుడ్ ఎట్లా ఆర్డర్ పెట్టానో నేర్పించిండు. ఇక గప్పటి నుంచి మొదలు సిగ్వీల ఆర్డర్ పెడుతూనే ఉన్నది. అందుకే ఈ శారదని ఊరు ఊరంతా సిగ్విశారద సిగ్విశారద అని కోడైగుతుంది. గంతకి తగ్గ బొంత అన్నట్టు ఇగో ఈమె ఆమె కోడలు రమ్య. కొడుకు కోడలు ఇద్దరు సాఫ్ట్వేర్ నౌకర్లే, ఇంటి నుండే జాబ్ చేస్తుంటారు, వర్క్ ఫ్రమ్ హోమ్. అత్త కోడల్ని వంట చేయమని ఎన్ని రకాలుగా చెప్పినా నాకు రాదు, నేను చెయ్యను అని చెప్తూనే ఉంటుంది. చివరికి ఏం జరిగిందో చూద్దాం. రాజు, ఓ రాజు, సీనా ఎక్కడ పోయినరా? ఎవరు సపోర్ట్ చేస్తలేరు? 9 అయింది కాదురా, ఇంత షాబొట్టు పోతారా పోయారా? ఏమిరా ఎక్కడ జనమర్తలేరు? ఎక్కడ పోయినరా? 9 అయింది, నా పానం అంతా కావరా కావరా అవుతుంది. ఒక్క బొట్టు షాబొట్టు పోయే రాదు. నేనేమి లొల్లి పెడతానరా సీనయ్య? నీ అమ్మకమో చేత కాదే, నీ పెండ్ల అన్న ఈ రంగ పని చేస్తుందంటే అత్తకు తగ్గ కోడలొచ్చే. ఇంట్లో ఇద్దరు ఆడవాళ్ళు ఉండి ఏం లాభం? టైంకు అండి పెడతలేరు నీ బాబుకు. నా సంగతి ఏంది? ఇవాళ ఉండి రేపు పోతా. నువ్వేమో తెల్లందనక పొద్దుందనక ల్యాబ్ డాబును ముంగటేసుకొని కూర్చుంటావు. నీకు తిందామన్న సోయి కూడా ఉండదా? అయ్యో నానమ్మ, ల్యాప్టాప్ కాదే ల్యాప్టాప్, నీకు ఎన్నిసార్లు చెప్పినా కాదే మాట్లాడుతావు. గవన్నీ నాకేమేరుకరా? అది ల్యాప్టాపే నానమ్మ, అది ల్యాప్టాప్. ఏంది రసీనా, నీ పెన్నవంతా ఆగమైతుంది? ఏమోనే నానమ్మ. పొద్దుగాల అనగా వేయండు, ఎట్లా తండ చూడు. మరి ఇంట్లో అవ్వు ఉన్నది, మరి తిన్నదా లేదా, పెద్ద మనిషి కదా అనే ఆలోచనే లేదు మనకి. హే రాధిక, నీకు ఎక్కువ తప్ప వేరే రాదా అబ్బా? నీకు నేను ఎట్లా కనబడుతున్నా? నా పేరు రాధిక కాదు, రమ్య. ఉప్మా తప్ప నాకు వేరేది రాదు, వేరేది ఇయ్యను. ఈ ఉప్మాని నేను అతి కష్టం మీద నేర్చుకున్నా. నేను ఇంకేదో వేసి పెడతా అని నువ్వు ఆశలు పెట్టుకోకు. ఈ వంట తంట నాతోని కాదు, సక్క జొమాటోలా ఏ పూట కాపుట ఆర్డర్ పెట్టుకోను. పెళ్లికి ముందే చెప్పినా నీకు ఈ వంటలు గింటలు నాకు రావని. ఇప్పుడే జొమాటోలో ఆర్డర్ పెట్టు. ఎందుకురా మీ ఇద్దరు ఇల్లు? నాన్న అది వంట చేయదట, ఆన్లైన్లో ఆర్డర్ చేయమంటుంది. ఇన్ని రోజులు మీ అమ్మకు సిగ్గి శారద అనే పేరు వచ్చింది, ఇప్పుడు మన ఇంటికి వచ్చే ఆర్డర్లతో జొమాటో రమ్య అనే పేరు వస్తాయిరా? ఏంటి బాబు, పెనాలకి వెళ్ళి పోయిలా పడ్డాటుంది. అమ్మకు పానం మంచిగా లేకపోతేనే కదా స్విగ్గీలో ఆర్డర్లు పెట్టింది. ఇప్పుడు దీనికేమైంది? వంట రాకపోతే నేర్చుకోవాలి, ఇది కూడా ఆర్డర్లు పెట్టమంటే ఎట్లా? రోజు రోజు ఎంత ఖర్చు వస్తాను దానికన్నా సోయి ఉన్నదా? ఇగో నీ కోడలు వంట చెయ్యదట, వంట తంటాలు వద్దట, వన్నీ జొమాటోలో ఆర్డర్ పెట్టమని ఇసుక్క పడుతుంది. మేడం జొమాటో ఆర్డర్.
అమ్మమ్మ తిందులే. ఏం చేయాలి? జొమాటో వాడు లేట్ వచ్చిండు, తీసుకో తిను. నేను తినడో ఏమో, ఇది తిని ఆస్ట కట్టండి. ఇగో మధ్యాహ్నానికి జొమాటోలో బిర్యానీ ఆర్డర్ పెట్టు. నీ పైసలేం ఖర్చు పెట్టకు, నేను తెచ్చిన 10 లక్షల కట్నం ఉందిగా, దాంట్లో వచ్చే ఇంట్రెస్ట్ పైసలు ఖర్చు పెట్టు. అరే సీనా వద్దురా, అంత కోపం వద్దు. ఎవరన్నా చూస్తే మంచిగా ఉండదు. అత్తకు దగ్గ కోడలు వచ్చిందని అందరు బనా ఇస్తారు. ఇప్పటికే నన్ను స్విగ్గీ స్విగ్గీ అని అందరు అంటారు. ఇప్పుడు అందరు దాన్ని జొమాటో జొమాటో అని అనాలని అయ్యింది. నా పానం మంచిగా ఉంటే నేనే వండి పెడతా, నా కోడలు వండి పెట్టాలని ఏం లేదు. దాన్ని ఏమన్నా తీ, ఏడితే వస్తుంది రోగాలు తప్ప. అమ్మా కడుపు నొప్పి, అమ్మా కడుపు నొప్పి నొస్తుంది, అమ్మమ్మ కడుపు బాగా నొస్తుంది, అమ్మా ఫోన్ చేస్తా. అమ్మా అమ్మా కడుపు కడుపు నొప్పి, అమ్మా అమ్మా ఏముంది తినుడు, దోమగానో సిగ్గో తెప్పించుకున్నాడు, వీళ్ళు చెప్పుడు వాడు తెచ్చుడు. నీకు ఫుడ్ పాయిజన్ అయిందమ్మా, ఇప్పుడు లిక్విడ్ తీసుకుంటా ఉండు, కొన్ని రోజులు బయట ఫుడ్ తినకుండా ఉంటే మంచిది. ఇప్పుడు వారం రోజుల ముందు మందులు రాస్తా, దాని తర్వాత తగ్గకపోతే మీరు హాస్పిటల్ తీసుకురండి. సరే సార్. ఈ అచ్చరాన్ని తిండి తింటే గిట్లనే ఉంటుంది. బుక్కెడంతా చక్కగా బువ్వ కూర వండుకొని తినక ఈ శాతగా వేషాలు పోయి లేడిపోయిన రోగాలు తెచ్చుకున్నాడు ఎందుకు? ఇప్పటి రోజులకు బాగా సోకైంది. మా కాలంలో ఇంటి మందికి కట్టెల పోయిందా వండుకుంటూ పెట్టినాం. వీళ్ళకి ఎట్లా బుద్ధి వస్తుందో, వీళ్ళకి ఎట్లా జ్ఞానం వస్తుందో నాకైతే అర్థమైతే లేదు. నేనన్నా అండి పెడితే బుద్ధి వస్తుంది కావచ్చు వీళ్ళకు, అంతవరకు బుద్ధి వచ్చేటట్లేదు. నాకు శాతం ఏదైనా కాకుండా ఇంతంత అండి పెడతా. బియ్యం నాకి నేను కడిగి రైస్ కుక్కర్లో పెడతా, నువ్వు అక్కడ కూర్చోపో. ఏం కూర్చోవాలరా, చెట్టు కడిగి పోయి ఇంత గోంగూర పుదీనా తెత్తా, ఇంత నూరుతా.
రమ్య రమ్య లేచి కూసో బిడ్డ అన్నం అన్నం మెల్ల మెల్ల ఏంటి రామమ్మ అది గోంగూర బజ్జల బిడ్డ అమ్మమ్మ నేను రేపటి నుంచి నీ దగ్గరనే వంట నేర్చుకుంటా అట్లనా బిడ్డ నా బంగారు తల్లికి బుద్ధి వచ్చిందే అమ్మమ్మ నాకు మొదటగా ఏం వంట నేర్పించబోతున్నావు పల్లెటూరు అయినా పట్టణం అయినా చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ దాకా ఇష్టపడేది పప్పుచారు నీకు అది నేర్పిస్తా ఫస్ట్ సరే అమ్మమ్మ నేర్పి నిన్న నాకు పప్పుచారు ఎట్లా వేయాలో నేర్పించినావు మరి ఇయ్యలేం నేర్పిస్తావు అచ్చమైన పల్లెటూరి చేపల కూర నేర్పిస్తా నీకు సరే అందరికి ఇష్టమయ్యేది సరే నేర్పి మరి ఇయ్యలేం నేర్పిస్తావు అట్టూరి చేపల కూర నేర్పిస్తా నీకు సరే అందరికి ఇష్టమయ్యేదిరా ఏంది బాబు మా అమ్మ యూట్యూబ్ లో ఉంటావరా అవును మా అమ్మ మంచిగా చెప్తుందిరా అవును బాబు అందుకే యూట్యూబ్ లో పెట్టినా మంచి లైక్స్ వస్తున్నాయి మంచి వ్యూస్ వస్తున్నాయి సబ్స్క్రైబర్లు కూడా పెరిగారు త్వరలో నానమ్మ మంచి సెలబ్రేట్ అయిపోతుంది అందరికీ నమస్కారం నేను మీ మహేందర్ని ఇటీవల తన వంటలతో యూట్యూబ్లో ఫేమస్ అయినటువంటి అమ్మమ్మ ఇంటికి వచ్చాము మీరే మిగతా విషయాలు అమ్మమ్మని అడిగి తెలుసుకుందాం నమస్కారం అమ్మమ్మ వంట నమస్కారం అమ్మమ్మ మీ వయసు ఎంత 75 సంవత్సరాలు అవ్వ ఈ వయసులో అలనాటి వంటలు చేసి చూపెట్టాలనే ఆలోచన ఎట్లా వచ్చింది నా కోడలు నా మనవరాలు చేయబట్టి వాళ్ళు ఏం చేసేదవ్వా నా చుట్టాల నా వాడల వీళ్ళిద్దరు చాలా ఫేమస్ అగో ఎట్లా ఫేమస్ అవ్వా ఒకళ్ళేమో సిగ్గి అత్త ఒకళ్ళేమో టమాటా కోడలు అయ్యో నానమ్మ సిగ్గి టొమాటో కాదే స్విగ్గి జుమాటో అట్లా నాకేం వేరుకరా ఇవన్నీ అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఈగల్ క్రియేషన్స్ చూసిరు కదా మా ఈ లఘు చిత్రం మా లఘు చిత్రం కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మరిన్ని మంచి మంచి లఘు చిత్రాల కోసం మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి